ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, నా ఆత్మీయ కుమారులు కుమార్తెలకు ప్రభు నామములు వందనాలు. ప్రభు మిమ్మలను దీవించును గాక. ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రభుని స్తుతించి గనపరిచి ఆరాధన చేసుకుందాం. చప్పట్లు కొడుతూ, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, మహాగణుడు, మహోన్నతుడైన ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. ఆయన నామం పరిశుద్ధ నామం, ఆయన నామం స్తుతి నందదగిన నామం. ఆయనే సమస్త ఘనత మహిమ ప్రభావములకు యోగ్యుడైన దేవుడు, గొర్రెపిల్ల యోగ్యుడు, 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 సమస్త ఘనత మహిమ ప్రభావములకు యోగ్యుడైన దేవుడు. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో మనం ప్రార్థించినప్పుడు ఆయన కట్టి స్తుతి ఆరాధన ఇష్టకరమైంది, ప్రీతికరమైంది. ప్రభు అన్నారు, నేను బలిని కోరువాడు కాదు, కోరిన నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదని దావీదు సెలవిస్తున్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దయచేసి నాతో కూడా స్తుతి ఆరాధనలో ఏకీభవించాలని, కండ్లు మూసుకొని ప్రభుని స్తుతించాలని ప్రేమతో మిమ్మలను కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా రబ్బా, రీదా భాషా కాల దకార దాబా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్. ఆదరణ లేక అల్లాడిపోతున్న జీవితాలను బలపరిచి ధైర్యపరిచేవాడు ఆయనే. Thank you, Jesus. Adarana leka alladi potini na yesayya karuninchinaavu కృప చూపినావు దయగల దేవా, దయగల దేవా, దయగల దేవా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ లేక అల్లాడిపోతిని నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. కరుణించినావు, కృప చూపినావు, దయగల దేవా, దయగల దేవా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, నీవు తప్ప వేరే ఆదరణ మాకు ఇచ్చేవారు ఎవరున్నారు ప్రభా? అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు, అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు. తండ్రి వలే నన్ను నడిపించినావు, తల్లి వలే నన్ను ముదాడినావు, తండ్రి వలే నన్ను నడిపించినావు, తల్లి వలే నన్ను ముదాడినావు, తల్లి వలే నన్ను ముదాడినావు. యేసయ్యా
నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆదరణ లేక అల్లాడి పోతిని నా యేసయ్యా కరుణించినావు కృప చూపినావు దయగల దేవా దయగల దేవా స్తోత్రం స్తోత్రం అయ్యా నీకు వందనాలయ్యా ప్రభా హృదయమున్న వేదనలను నువ్వు తొలగించేవాడు ప్రభా నీ వైపు చూడగానే నెమ్మది ఇచ్చిన వాడు అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం హృదయములోన వేదనలాయే నడువలేని స్థితి నాలోన హృదయములోన వేదనలాయే నడువలేని స్థితి నాలోన యెహోవా వైపు నే చూడగానే ధైర్యము నీ చితివే యెహోవా వైపు నే చూడగానే ధైర్యము నీ చితివే ధైర్యము నీ చితివే యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆదరణ లేక అల్లాడిపోతిని యేసయ్యా కరుణించినావు కృప చూపినావు దయగల దేవా దయగల దేవా స్తోత్రం స్తోత్రం దేవా నీకే వందనాలు ప్రభువా కృపా సత్య సంపూర్ణుడ నీకే ఆరాధన కృంగిన వేళల్లో లేవనెత్తేవాడవయ్యా చేయి పట్టి నడిపించేవాడవు నీవే నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు వేళల్లో నన్ను లేవనేతి నీ చేయి చాచినావు కృంగిన వేళల్లో నీ చేయి చాచి నన్ను లేవనేతి నావు చీకట ఊపిలో పడి ఉన్న నన్ను లేవనేతివే చీకట ఊపిలో పడియున నన్ను లేవనేతివే లేవనేతివే యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా అందరూ పాడదాం హల్లెలూయా యేసయ్యామే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆదరణ లేక అల్లాడిపోతిని నా యేసయ్యా కరుణించినావు
కృప చూపినావు దయగల దేవా, దయగల దేవా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా అందరూ యేసయ్యా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా Hallelujah. Oh, Rabba Sakala da ba 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 ba. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thy name be glorified, God. Hallelujah. Oh, Rabba Sakala da ba 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 ba. Thank you, Lord. Nike ek samasta ganata mahima prabhu. Nive yogyadavu prabhu. నీ కొందనాలయా, నీ కొందనాలు. ఏమిచ్చి నేను ఘనపరచగలము ప్రభువా, ఏమిచ్చి నేను మహిమపరచగలము ప్రభువా, ఏ విధంగా నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు చేసిన సిలువ త్యాగానికి ప్రతిగా మేమేమి చెల్లించగలము ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఊరి అసందల రకతల మదయ ఊరి దసతల రబాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అని నామముల కన్నా పైనామం గలవాడా, సమస్త ఘనతకు మహిమకు ప్రభావములకు యోగ్యుడుకు తండ్రి. మేము నీకు ఏమిచ్చి మరో నాన్ని తీర్చుకోగలము ప్రభా? నువ్వు చేసిన ఆ గొప్ప సిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నువ్వు చిందించిన ప్రశస్త రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మా కొరికే ఎరుసలేము వీధులు గుండా గొలుగోత కొండ మీదకి సిలువను మోసుకొని వెళ్ళావయ్యా. మా ఒకరికి నీళ్ళు వెళ్ళ గాయాలని అనుభవించావు తండ్రి. నీ ప్రేమకు ప్రతిగా మేమేం చెల్లించుకోలేము. మా స్తుతి ఆరాధన, మా జీవ ఫలాన్ని, మా హృదయాన్ని మీకే యేసు నామములో అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా జీవిస్తున్న ప్రియ పరలోకపు తండ్రికిని, ప్రభును ప్రేమించి వర్తమానం మించున్న శ్రోక్తలకు ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభు మనతో మాట్లాడినట్లు ఆయన కృపా పాదాల దగ్గర విన్నవించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడును నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా జీవిస్తున్న తండ్రి, మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ మాటలు ధ్యానించి నీతో మేము మాతో మీరు ముడిపడి ఉండడానికి, మరింత లోతుగా నీ సత్యాన్ని గ్రహించడానికి నువ్వు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రియతండ్రి. నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా వించిన ప్రతి బిడ్డతో నన్ను యేసు నామంలో పేరున మాట్లాడండి తండ్రి. నీ కుమారులు నీ కుమార్తెలు నీ మాటలు వినిచుండగా వారు మనోనేత్రాలు తెరవండి, నీ వాక్యములను సత్యాన్ని అర్థం చేసుకొని వాటిలో లోతుగా జీవించి కృపను అనుగ్రహించమని యేసు నామంలో స్తుతించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు ప్రభు మనతో ముచ్చటించాలని కోరుతున్నాడు. గడిచిన వారాలు మనం పరిశుద్ధాత్మ కోసము, ఆయనకు వ్యక్తిత్వం కోసం కొన్ని విషయాలు జానిస్తూ వచ్చాం. ఈ రోజున పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య కోసం మనం మరికొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు కృపను అడుగుదాం. తండ్రి పరిచర్య కాలం కోసం మనం ధ్యానించాము, కుమారుని పరిచర్య కాలం కోసం ధ్యానిస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ పరిచర్య కాలం మనము ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. తండ్రి పరిచర్య కాలం అయిపోయింది, కుమారుని పరిచర్య కాలం అయిపోయింది. ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్ముడు శక్తితో నిండిన వ్యక్తిగా తన పరిచర్యను ప్రారంభించి
పెంతకొస్త దినము మొదలుకొని సంఘం ఎత్తబడేంత వరకు తన పరిచర్యను కొనసాగిస్తున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేశాడు అని మనం గమనిస్తే, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా ఒక పని చేస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ కాలంలో, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ప్రభు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క క్రియను పనిని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, నా గద్దింపు విని తిరగండి, నా ఆత్మ నేను కుమ్మరిస్తానని సామెతలు గ్రంథం 1:23 ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆయన మాట విని ఆయన గద్దింపు విని ఆయనతో తిరిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఇచ్చుట వేరు, నింపుట వేరు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. రాబోయే దినాల్లో మనం దాన్ని మనం ధ్యానించు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, వారిలో కొంతమంది యాజకులు, న్యాయాధిపతులు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి పరిశుద్ధాత్మక బలం వల్ల అనేకమైన కార్యాలు చేసినట్లుగా గడిచిన వారం కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అలాగే పాత నిబంధన ప్రవక్తల్లో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా క్రియ చేస్తూ వారిని వాడుకుంటూ వచ్చారో మరికొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపును ఆయన మాట విని లోబడే వారు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథం 36:26 ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మన రాతి గుండెను ఆయన తీసివేసి మాంసపు గుండెగా అంటే మృదువైన హృదయముగా ఆయన మారుస్తారు. ఆ విధంగా మార్చేవారు ఎవరు? నాకు నేనుగా మారలేదే పరిశుద్ధాత్మ శక్తి. యేసు ప్రభు యొక్క మాట వినటి ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నా పాపము కోసం, తీర్పుని కోసం ఒప్పింపు చేసి బండబారిన కఠినమైన నా యొక్క రాతి గుండెను మార్చివేసి ఒక మృదువైన మాంసపు గుండెగా, ఆయన ప్రేమతో నిండిన గుండెగా ప్రభువు చేశారు. అందుకు వాక్యం సెలవిస్తుంది, నా ఆత్మను మీ యందు ఉంచి ప్రియులారు నాకు నేనుగా విజయవంతమైన జీవితం జీవించాలన్నా, నీకు నీవుగా విజయవంతమైన జీవితం జీవించాలన్నా అది మనకు సాధ్యము కాదు. ఎందుకంటే ఈ శరీరం యొక్క ఒత్తిడి, లేకపోతే ఈ శరీరం యొక్క ప్రేరేపణ, లేకపోతే ఈ శరీరమునకు ఉన్న ఆ స్పర్శ మన యొక్క ఆత్మీయ జీవితమును అణిచివేసి నొక్కివేసి లోతైన కృపలో ఆత్మీయ జీవితం వెళ్ళకుండగా అణిచివేసేది మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు. వీటిని మనం జయించాలంటే మనను మించిన అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి ఆయన వాక్యాన్ని విని గైకొని విధంగా ఆ పరిశుద్ధాత్మలను నడిపించగలడు. కనుక ఎహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు, ఎహెజ్కేలు నా అందించి నా కట్టలను అనుసరించే వారు గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేస్తాను అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. కనుక మనం దేవునికి వాక్యమును విని ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి అంటే తప్పనిసరిగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఆత్మ అభిషేకంలో మాత్రమే మన విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలం. ఆ విధంగా పాత నిబంధన భక్తులు దేవుని చేత పిలువబడిన వారై, ఆయన స్వరము విని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వారై, దేవుని యొక్క కార్యాలు చేసేవారిలో అనేక ప్రవక్తలను మనం ధ్యానిస్తూ ఉండొచ్చు. కనుక సమూయేలుతో ప్రభు ఇక్కడ అంటున్నారు, 1 సమూయేలు గ్రంథం 10:1 అప్పుడు సమూయేలు తైలపు కమ్ము పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించెను. ప్రవక్త అయిన సమూయేలు సౌలును పిలిచి ఆయన తల మీద నూనె పోసి అభిషేకిస్తూ ఉన్నాడు. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎప్పుడైతే ఆ ప్రవక్త, ఆ దైవజనుడు సౌలు మీద నూనె పోసి అభిషేకించాడో చెప్తున్నారు, ఇదిగో 1 సమూయేలు 10:6 యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారిలో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. సౌలుతో దైవజనుడైన సమూయేలు చెబుతూ ఉన్నారు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తుంది. సౌలుతో చెబుతూ ఉన్నాడు, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. సమూయేలు యొక్క శిష్యులతో కలిపి సౌలు కూడా ప్రకటన చేస్తూ ఉండగా అప్పుడు బలమైన
పరిశుద్ధాత్మ అభిషేకము సౌలు మీదకి రావడమని మనం గమనిస్తాం. కనుక ప్రియులారా, సౌలు రాజ్యరకము చేయొచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా రాజ్యరకము చేయాలంటే, విజయవంతమైన రాజ్య పరిపాలన చేయాలంటే తప్పనిసరిగా సౌలుకు కూడా పరిశుద్ధాత్మక అభిషేకం అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు దేవుని చిత్తము రాజైన సౌలు నెరవేర్చగలడు. అందుకనే దైవజనుడైన సమూయేలు సౌలు మీద నీవును పోసి అభిషేకించినప్పుడు ఆయన అభిషేకింపబడిన వాడై దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన రాజ్య పరిపాలన చేయడం ప్రారంభిస్తాం. అందువల్ల రాజులలో ఇస్రాయేలీల రాజులలో మొదటి వాడు సౌలు. ఆ విధంగా దైవ చిత్తానుసారంగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని తన ఆత్మతో అభిషేకించి తన పరిపాలన ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 11:6 మనం ఇలాగున గమనిస్తే, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. ప్రియులారా, ఎప్పుడైతే సమూయేలు సౌలును అభిషేకించాడో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ యొక్క కార్యం, పరిశుద్ధాత్మక నడిపింపును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యం జరిగించడానికి వర్తమానం వినగానే దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి దిగి వచ్చింది. దేవుని చిత్తం నెరవేర్చేవాడుగా దేవుని కార్యాలు చేయటానికి సౌలు ముందుకు వెళ్తూ ఉన్నాడు. కొనుక ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, పతన మందన కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తూ దైవజనులైన వారిని, ప్రవక్తలైన వారిని, వారి దేవుని పక్షాన్ని నిలబడిన రోజులను దేవుడు తన ఆత్మ అభిషేకం చేత నడిపిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, యంత దినాల్లో మనము కూడా దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా ఉపయోగపడాలి అంటే మనకి కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అభిషేకం తప్పనిసరిగా అవసరమని ఇక్కడ మనం సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మరొక మాట ఇక్కడ గమనిస్తే, 1 సమూయేలు 16:13 మనము గమనిస్తే, సమూయేలు తైలపు కమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ వాని మీదకి, దావీది మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడు సమూయేలుతో చెప్పారు, సమూయేలు ఇదిగో సౌలు నా చిత్తం నెరవేర్చలేదు, నా చిత్తానికి వెలుపల చేశాడు, కనుక ఆయనకంట మరొక ఉత్తమైన వాణిని నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు వెళ్ళి యెష్షే కుమారులు ఒకడైన ఆ దావీదును నువ్వు అభిషేకించాలని ప్రభు సమూయేలుతో చెప్పి, సమూయేలు యెష్షే కుమారుల దగ్గరికి వచ్చారు. ఒక్కొక్క కుమారుని చూస్తున్నాడు, ఆ కుమారుడు ఎత్తరిగా ఉన్నాడు, సౌలిక సైన్యంలో ఒక సైనికుడిగా ఉన్నాడు. ఆ విధంగా యెష్షే కుమారులందరినీ చూస్తే దేవుడు చూచాడు, దేవా వీరిలో ఎవరు అంటే దేవుడు వారు ఎవరిని కూడా ఒప్పుకోలేదు. యెష్షేతో అడుగుతున్నాడు, యెష్షయా ఇంక నీకెవరైనా కుమారులు ఉన్నారా తండ్రి అని యెష్షే అంటున్నాడు. నా చిన్న మందన కాసి కుమారుడు ఉన్నాడు, వాడు పొలంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు వాడిని తీసుకొచ్చారు, ఆయనే బాలుడైన దావీదు. దావీదుని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నా, ఇదిగో ఇద్దరే నేను ఏర్పరచుకున్నా నాయక, నా ప్రజలను ఏలే రాజు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులేది పైరూపం లక్ష్య పెట్టదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును అని ఆ సత్యాన్ని అర్థం చేసుకుని దావీదు యొక్క సహోదరుల ఎదుట, తండ్రి ఎదుట సమూయేలు దావీదుని అభిషేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే, సమూయేలు తైలపు కమ్మును తీసుకుని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన నాట నుండి యెహోవా ఆత్మ వాని మీదకి దిగి వచ్చెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అప్పటి నుంచి దేవుని ఆత్మ బలమైన రీతిలో దావీదు మీదకి రావడం మాత్రమే కాదు, కానీ దావీదు ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చిందో ఒక ప్రత్యేకమైన బలమైన కార్యాలు దావీదు చేయడం మనం అభిషేకింపబడిన దగ్గర నుంచి మనం చూస్తాం. అదే అధ్యాయంలో మనం చూస్తే 17 అధ్యాయంలోనికి మనం వెళ్తే, గొలియాతు 6 మూరల జానుడు గొలియాతు ఎత్తరి బలిష్ఠుడు, ఫిలిస్తీన్లను గడగడలాడించేవాడు, ఇస్రాయేలీలకు కూడా గుండె దగ్గర పుట్టించే అటువంటి ఆజానం బాహుడు, ఫిలిస్తీన్లు అందరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకొని ఇస్రాయేలీలకు విరోధముగా నిలబెట్టారు. దావీదు అంటున్నాడు, యుద్ధం యెహోవాదే,
అని చెబుతూ ఈ బాలుడైన దావీదు ఏ సైనికుడు కూడా తెగించి ముందుకు వెళ్ళలేని వాడు. బాలుడైన దావీదు ఎటువంటి యుద్ధాభ్యాసం లేకపోయినప్పటికీ, ఎటువంటి యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు లేనప్పటికీ, తన చేత ఉన్న ఒడిసెలను పట్టుకుని 5 రాళ్లను ఏరుకొని దావీదు వెళ్తూ ఉన్నాడు. ప్రియులరా, యుద్ధం యెహోవాదని నేను నిమిత్తం మాత్రుణ్ణు. ఇస్తున్నతలేని ఫిలిస్తీయుడు జీవముగల దేవుని సైన్యం తిరస్కరిస్తూ ఉన్నాడే అని దేవుని యొక్క పౌరుషము చేత ఇస్రాయేలీల పక్షాన దేవుని ప్రతినిధిగా దావీదు ఒక్క రాయి దెబ్బతో 6 మూరల జాండు గొల్యాతును కూల్చివేశాడు. కారణం, అది దావీదు బలము కాదు సుమా, దావీదు శక్తి కాదు సుమా, దావీదు యొక్క యుద్ధాభ్యాసము కాదు, కానీ ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మిక పరిశుద్ధాత్మ అభిషేకం. కనుక ప్రియులరా, ఆ భయంకరుడైన గొల్యాతును కూల్చివేయడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న అభిషేకమే. ఆ గొల్యాతును ఒక్క దెబ్బతో కూల్చే విధంగా ఆ పరిశుద్ధాత్మిక బలము కార్యాన్ని జరిగించాడని మనం గమనించాలి. కారణం ఏంటంటే, సమూయేలు ఎప్పుడైతే దావీదు మీద తైలం పోసాడో, యెహోవా ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ పూరుడై దేవుని కార్యాలు చేసే ఒక వ్యక్తిగా దేవుని పక్షాన నిలవబడ్డాడు. కనుక ప్రియులరా, తప్పనిసరిగా ఇక్కడ మనం గమనించేది, ప్రభు కొరకు వాడబడాలంటే, ప్రభు కొరకు ఒక యుద్ధమైన సాధనముగా ఉండాలంటే పరిశుద్ధాత్మిక బలం మనకు తప్పనిసరిగా ఆవశ్యకమని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. శక్తి చేతనైనా బలం చేతనైనా జరిగేది కాదు అని గమనిస్తున్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే, 1 సమూయేలు 19:20 దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటింప నారంభించిరి. సమూయేలు ఎత్తుకుంటూ సౌలు యొక్క దూతలు వచ్చారు సమూయేలు దగ్గరికి. అయితే విశేషం ఏంటంటే, సౌలు యొక్క పంపిన దూతల మీదకి పరిశుద్ధాత్మను వచ్చాడు, వారు కూడా ప్రవక్తల వల్ల ప్రకటన చేయడం ప్రారంభించారు. అంటే వారు ప్రకటించేది వారి వలన వారు కాదు, కానీ వారి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సువార్తను ప్రకటించే అభిషేకం వారి మీదకి వచ్చిన కారణం చేత వారును ప్రవక్తల వల్ల సౌలు దూతలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అయోగ్యులను యోగ్యులుగా ప్రభు ఉపయోగించుకోవాలనుకుంటే, నిస్సహాయులను అభిషేకంతో కూడిన వ్యక్తిగా వాడుకోవాలనుకుంటే, తప్పనిసరిగా యంత్రి దినాల్లో మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. గడిచిన పాత నిబంధన కాలంలో ప్రవక్తులకు అవసరమైతే, నేటి అంత్య దినాల్లో మనకు అవసరము కాదా? గమనించండి. కనుక ప్రియులరా, ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారో, దేవుని అతనుడు దురాత్మ వచ్చి వాడిని వెరసను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఎవరి మీద ఉండదు, వారు దేవుని యొక్క స్వాధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో దేవుని యొక్క అభిషేకమును నడిపింపబడే వారిగా ఉండలేరు. కనుక అప్పుడు ఒకవేళ దురాత్మ వారిలో ప్రవేశించి వారిని వాణి సాధనములుగా ఉపయోగించుకోవచ్చు. కారణం, వాటి దురాత్మను శరీర సంబంధమైన శక్తులను వ్యతిరేకించే పరిశుద్ధాత్మ మన మీద లేకపోతే పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ అభిషేకంతో నింపిన దావీదు వెళ్ళి వాయిద్యము వాయిస్తూ ప్రభువును స్తుతించినప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయేవాడు. ఏ దావీదే కావాలా? ఆ దేశములు విద్వాంసులైన నిపుణత కలిగి వాయిద్యాలు వాయించగల వారు లేరా? ఈ గొర్రెలు కాసుకునే దావీదే వాయిస్తే దురాత్మ పోతాడా? మిగిలిన వారు ఎవరు కూడా దావీదు వలె నిపుణత కలిగి వాయించలేరా? ప్రియులారా, ఇక్కడ వాయించట వాయించుకుంటట కాదు, కానీ దావీదు మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన పాడి ప్రభును ఆరాధించుట అభిషేకమును తట్టుకోలేక, ఆ అభిషేక ప్రభావము వలన సౌలు మీద ఉన్న దురాత్మ పారిపోతున్నాడే, కానీ నిపుణతగా వాయించడం వలన కాదు సుమా. ఆయన మీద ఉన్న అభిషేకం వలన, ఎప్పుడైతే అభిషేకం పాడి స్తుతిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే అభిషేకం దావీదు నుంచి విడుదలవుతుందో, దురాత్మ సౌలు మీద నుంచి పారిపోతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, దురాత్మ వెళ్ళిపోవడానికి దావీదు నిపుణత కాదు, కానీ ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం.
అవును నిజమే. కనుక ప్రియులారా మరొక సత్యాన్ని మనం అర్థం చేసుకుందాము. వాటో రాజులు 2:9 వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీసివేయ బడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూరుదును దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. ఏలియా పరలోక రాజ్యానికి ఆరోహణమై ముందు తన శిష్యుడైన ఎలీషాతో చెప్తున్నాడు, నేను పరములకు చేర్చబడకను మునుపు నా నుంచి నీకేమి కావాలని కోరుచున్నావు అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా నాకేం అవసరం లేదు, కానీ నీ పరిశుద్ధాత్మ పాలలో నాకు 2 అంతల పాలు దయచేయండి అయ్యా, నాకు చాలు. పిల్లరా ఏలియా పరిశుద్ధాత్మ అభిషేకం చేత అద్భుత కార్యాలు చేశాడు, చూచిక్రియలు చేశాడు, సాతాను శక్తి యొక్క ప్రభావాన్ని తుత్తినీయులుగా చేశాడు. ఆయన నమ్మిన దేవుడి నిజమైన దేవుడని అన్యజనుల మధ్య అన్య దేవతల మధ్య తాను నమ్మిన దేవుని అభిషేకం వలన నిజమైన దేవుడు యెహోవా అని రుజువుపరిచాడు. కారణం ఏలియా మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకాన్ని ఏలీషా గమనించాడు. అవును ఏలియా చేసింది తన సొంత శక్తి చేత కాదు, తన బలము చేత కాదు, తన మీద ఉన్న అభిషేకం వలనే నా గురువు గారిన ఏలియా ఇట్ అద్భుత కార్యాలు చేశాడని ఏలీషా గుర్తెరిగి అంటున్నాడు, అయ్యా మీరు పరమునకు చేర్చుకునే ముందు నాకు అవసరమైనది ఒకటే, మీ ఆత్మ పాలలో 2 అంతల పాలు నాకు దయచేయండి అయ్యా, నాకు అభిషేకం దయచేయండి చాలు, నాకు వస్త్రాలు వాహనాలు అవసరం లేదు, భూములు పుట్ల అవసరం లేదు, వెండి బంగారం అవసరం లేదు, నీవు కలిగిన అభిషేకము అట్టి 2 అంతల అభిషేకము నాకు దయచేయండి చాలు, నీ మిగిల్చిన పరిచర్యను దాన్ని నేను నడిపించుకుంటూ వెళ్తన్న ఉద్దేశంతో ఎలీషా గొప్ప ఉద్దేశం కలిగిన వాడే, ఆత్మ అభిషేకాన్ని మాత్రమే కోరుతున్నాడు. ఇది కష్టతరముగా ఉన్నదే, నా దగ్గర ఉన్నది ఒక ఆత్మ పాలైతే నీకే విధంగా 2 అంతల పాలను ఆత్మ పాలను ఇవ్వగలను, ఇది కష్టతరముగా ఉన్నది. సరియే, అది దేవుడు నీకు అనుగ్రహించను గాక. దేవుని ఆత్మ అభిషేకము చేత ఏలియా 16 అద్భుత కార్యాలు చేస్తే 2 అంతల ఆత్మల యొక్క అభిషేకం వలన ఎలీషా 32 అద్భుత కార్యాలు చేశాడు. ఇదిగో నేను పరమునకు చేర్చబడినప్పుడు నీవు చూచినట్లయితే అది నీకు కలుగునుగాక. ప్రియులారా ఎలా వచ్చింది అని నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఎలీషా 12 ఎద్దులతో ఆయన అరకలు దున్నుతూ ఉండేటప్పుడు ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. ఎలీషా ఏలియాను వెంబడించడం ప్రారంభించాడు. 2 అంతలు ఎలాగా అని మనము గమనించగలిగితే, 1 ఆయన దున్నుతూ ఉండేటప్పుడు ఏలియా దుప్పటి వేశాడు, 2 ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ విధంగా 2 అంతల ఆత్మ పాలు కలిగిన వాడే ఏలియా మిగిల్చిన పరిచర్ను ఎలీషా కొనసాగించడం మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా మన వక్తులము కావచ్చు, థియాలజియన్స్ మనం కావచ్చు, బైబిల్ అనర్థమై ఎరిగి ఉండొచ్చు, కానీ ప్రభు అంటాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులారా ఆ భయంకరమైన పాత నిబంధన కాలంలో కరుడు కట్టిన రాజరికాల్లో ప్రవక్తలు రాజులను రాజ్యాలను శాసించే వారిగా దేవుని ఆత్మ అభిషేకంతో వారు పనిచేసినప్పుడు, కొనక పాత నిబంధన భక్తులకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైనప్పుడు మనకు కూడా అవసరము కదా, గమనిద్దాం. కొనుక ప్రియులారా మరొక మాట ఇక్కడ మనము గమనిస్తే, ఎహెస్కేలు 2:2 మనము చూస్తే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను, అప్పుడు నాతో మాట్లాడిన వాడిని స్వరం వింటిని. దేవుడు అంటున్నాడు ఎహెస్కేలు, ఇదిగో ఈ ప్రశ్నలు వినినా వినకపోయినా నేను నీకు సెలవిచ్చిన మాటను నువ్వు వెళ్ళి ప్రకటించు. వారు ముండ్ల తొప్పులు లాంటి వారు, గచ్చపదం లాంటి వారు, వారు వినినను వినకపోయినను వారి మధ్యకి నేను నిన్ను పంపిస్తున్నాను అని ప్రభు పంపిస్తున్నాడు. ఎహెస్కేలు ఒట్టిగా వెళ్ళట్లేదు, కానీ అతను బలపరిచింది, ఎహెస్కేలు నిలవబెట్టింది పరిశుద్ధాత్మిక అభిషేకం. గమనిద్దాం, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాడు. కనుక నువ్వు నిలవబడాలంటే
నువ్వు సత్య చేత నింపబడాలి అంటే, నీవు ప్రభు కార్యాలు నువ్వు చేయాలంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను నిలవబెట్టి నిన్ను వాడుకుంటే, నిన్ను నిలవబెట్టి నన్ను వాడుకుంటే, మనము భూమిని తలకిందులు చేయవారుగా వాడబడగలం. నా అంతలు నేను, మనంతలు మనం చేయలేము. కానీ మనకి ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రా శక్తి, దేవుని యొక్క అభిషేకం మనకి తప్పనిసరిగా, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరమని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ మూర్ఖజనులని యెహెజ్కేలుకు తెలుసు, దేవునికి తెలుసు. అయినా సరే వారు వినినా వినకపోయినా, వారి నుదురు కఠినమైందన్నా సరే, నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా చేస్తాను, వెళ్ళి ప్రకటించు అని దేవుడు యెహెజ్కేలును బలపరిచి తన ఆత్మాభిషేకము చేత యెహెజ్కేలును దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, పాత నిబంధన ప్రవక్తులు దేవుని కొరకు బలముగా వాడబడ్డానికి, దేవుని కొరకు శూర కార్యములు జరిగించడానికి మూల కారణం వారి మీద ఉన్న పరిశుద్ధాత్మిక అభిషేకం అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట ఇక్కడ మనం ధ్యానిస్తే, యెహెజ్కేలు 37:1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మశూన్యుని ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై తిని. కనుక ప్రియులారా, యెహెజ్కేలు ఒక గొప్ప దర్శనము కనిపిస్తుంది. ఎముకల లోయ దగ్గర దేవుడు తీసుకొని వెళ్ళాడు. యెహెజ్కేలు, ఎముకలు బ్రతకగలవా? అయ్యా, ఈ కాదు తెలియను. ఆత్మవశుడై అద్భుతకరమైన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఎముకలు బ్రతుకుట, ఎముకలకు మాంసం బ్రతికింపబోట యెహెజ్కేలు దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆత్మవశుడై ఉండేటప్పుడు పరలోక దర్శనాన్ని, జరగబోయే దర్శనాన్ని దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, యా దైవజనులరా, ఈ రోజుల్లో అద్భుతకరమైన రీతిలో మనం వాడబడాలి అంటే, ఆత్మవశులమై పరిశుద్ధాత్మ స్వాధీనంలో ప్రభు కొరకు వాడబడేవాళ్ళుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో ఆత్మవశుడై ఉండగా, ఆత్మ స్వాధీనంలో ఉండగా, ఆత్మ పరమశుడై ఉండగా, ఆ పరలోక దర్శనాన్ని, జరగబోయే అద్భుతకరమైన ఆ ప్రకటన దర్శనాన్ని, భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు యోహానికి బయలుపరిచాడు. కనుక ప్రియ సహోదరులారా, గమనిద్దాం, ప్రభు మనల్ని వాడుకుంటాడు. మన ప్రభు కొరకు బలమైన సాధనాలుగా ఉండగలం. కనుక మన స్వశక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మిక అభిషేకం మనకు కావాలి. పాత నిబంధన కాలంలో, తండ్రి పరిచర్య కాలంలో పరిశుద్ధాత్మను బలపరుస్తూ ఉన్నాడు. కనుకనే వారు అద్భుతకరమైన రీతిలో వాడబడగలిగారు. అందుకే జకరి అంటున్నారు, జకరి గ్రంథం 4:7 ఇలాగ సెలవిస్తున్నారు, జరిపేపిల్లకు ప్రత్యక్షము యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అడ్డగించుటకు నువ్వేమాత్ర ప్రధానము, నీవు చదును భూమగుదు అని జకరియా గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. జరిబాబులు గమనించు, శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారా దీనిని జరిగిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కనుక మన శక్తి, మన బలము, మన యొక్క జ్ఞానము, మన శౌర్యము, మన యొక్క థియాలజీ నాలెడ్జ్ కాదు, కానీ పరిశుద్ధాత్మ వల్లనే ఈ కార్యమును జరుగును. ప్రజలు పట్టబడి విడుదల పొంది మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగాలంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇది సాధ్యమని యంచె దినాల్లో మనం గమనించి మనకు మనంగా ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థిద్దాం, తన వాక్యం మనలో పనిచేయనట్టు. అత్యున్నత సింహాసన దాసినకు తండ్రి, నీ మాటలున్న ప్రతి బిడ్డను నజన యేసు నామములో, యెహెజ్కేలు మీద ఉన్న ఆత్మాభిషేకము వల్లే, దావీదు మీద ఉన్న ఆత్మాభిషేకము వల్లే, ఏలీ ఎలీషాల మీద ఉన్న ఆత్మాభిషేకము వల్లే, యెహోషువ మీద ఉన్న ఆత్మాభిషేకము వల్లే, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీదకి నీ పరిశుద్ధాత్మ అభిషేకం యేసు నామములు విడుదల చేస్తూ ఉన్నాం. నీ మా కళ్యాణ పర్యాస కరుకోరదా బాబా, నీ శక్తి చేత నింపండి, యంత్ర దినంలో బలమైన సాధనాలుగా నీ కొరకు ఉండాలని నజర యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించి నీ కృపలకు పాత్రలుగా చేయమని యేసు నామంలో దీవిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ మాటలు విన్న మీకు ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభు కృప మీరు పాత్రలై ప్రభు మహిమార్థమై బలమైన సాధనాలను వాడబడుదురుగాక. ఆమేన్.